हाई फ्रेंड्स नेलंगा शकुंतल गारी इल्लू वाला पिल्ललू आवड़ पर्सनल लाइफ चूपिस्तानो इदी चाला रेर वीडियो इप्पुडु आवड़ मन मध्य लेरू निजंगा अंत चाला गोप्प एक्ट्रेस आवड़ आवड़नी चूस्ते नुव्वु नीनु टाइमलो यूथ अंता भयपड़िपोये रेंज्लो डैलागुलु चेप्पारु आवड़ प्रेमनि एवरने परिस्थिति लेदु आ रोजुलो अलागा अलांटि गोप्प डैलागुलु चेप्पिन महा नटि आवड़ ఎన్ని అవార్డులు ఎన్ని ప్రశంసలు ఆవిడకి. నిజంగా ఆవిడ ఒక కామన్ ఉమెన్ లాగా మమ్మల్ని ఆహ్వానించి చక్కగా మా కోసం ఒక మంచి ఛాయ్ పెట్టారు కిచెన్లోకి వెళ్ళి. చూడండి ఆవిడ చూస్తుంటే ఆవిడ ఒక మన పక్కింటి ఒక ఆంటీ గారి లాగా ఇంత సింపుల్గా ఉన్నారు. కానీ ఆవిడ చిత్రాల్లో చూస్తే మాత్రం విశ్వరూపాన్ని చూపిస్తారు. మామూలు నటి కాదు ఆవిడ, కొన్ని వేల నాటకాలు ఆడారన్నమాట. స్టేజ్ ఆర్టిస్ట్ ఆవిడ, చాలా చాలా గొప్ప ఆవిడ. అసలు విషయం ఏంటంటే తెలంగాణ శకుంతల అని పేరుంది కానీ నిజానికి ఆవిడ తెలుగు ఆవిడ కాదు, అసలు ఆవిడ మరాఠీ. ఇది చాలామందికి తెలియన విషయం. వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీ అనమాట. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు. నిజంగా గ్రేట్ పర్సన్ అండి. మా మదర్, మా అమ్మగారు అనమాట. రండి, నా కూతురు పరిచయం చేస్తాను. నా కూతురు పేరు సుశీల, ఇద్దరు మనవరాళ్ళు కావ్యశ్రీ, శివశ్రీ. హలో, హలో. అట్లాగే అనుకోకుండా ఈరోజు బెంగళూరు నుంచి నా నాలుగో చెల్లెలు వచ్చింది, అంటే నేను సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ సిస్టర్ వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది. పరిచయం చేస్తాను రండి. నా చెల్లెలు జానకి, ఆడ ఏడు బెంగళూరులో ఉంటారు. వాళ్ళ అమ్మాయి సాయి ప్రియ. ఇది మా అక్కయ్య వాళ్ళ రెండో కోడలు. దీని పేరు పద్మ. హాయ్ చెప్పమ్మా జానకి. హాయ్. ఇప్పుడు మా వంశోద్ధారకుడు నా కొడుకును పరిచయం చేస్తాను రండి. కర్ణాటక అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి, నువ్వు నేను డైలాగే. ఓరి శంకరి, నీ బిడ్డకి ఇట్లా తయారుగానికి నీ పెళ్ళం, నీ పెళ్ళని ఎరగొడితే నీ బిడ్డ చక్కగా అవుతుంది. యాడ చూసినా, యాడ ఎన్నా పేమ పేమ పేమ, ఇది సోకైపోయింది. ఏమే పేమ లేకపోతే బతకమా? పేమ లేకపోతే పెరగమా? మేమంతా బతకలే, మేమంతా పెరగలే. ఇంకో పారిన ఇలాఖల ఏ పోరినోట్ల కానీ పోరన్నోట్ల కానీ పేమ అన్న మాట అన్న కినబడాలే. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కలని తుక్కలు తుక్కల కింద నరుకుతని తల్లి. నా కొడుకు తేజస్వి పేరు, చదువుకుంటున్నాడు ఇంకా మా అబ్బాయి. నాకు ప్రతి ఫీల్డ్లో మా అమ్మ అంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏ స్టడీస్లో అయినా ఎక్కడైనా నాకు ఎప్పుడు మా అమ్మ తోడుంది. మా అమ్మ, మా అక్క ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఏ ఫీల్డ్లో చదువుకోవాలో, నేను ఎప్పుడు కరెక్ట్ పని ఎప్పుడు చేయాలో, ఏం చేయాలో అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు. వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. నువ్వు నేను అలా అది కాలేజీకి వెళ్ళి మళ్ళీ ప్రేమ మళ్ళీ తుగడం తుగడాలే చేశాను. నన్ను సునీల్ ఒకే క్లాస్ పాపం దాదాపు 5-6 సంవత్సరాలు చదువుతాడు. అదే కోపంతో జైలు నుంచి వస్తుంది పాము, కొట్టడు పడుతుంది సునీల్ని. కానీ వీడు కాలేజీలో చదువుతున్నాడు అప్పుడే. కానీ అందరు వీడు చూసి, రే నువ్వు కూడా చదువుకోలేదు అనుకో, అక్కడిది ఇక్కడ రిపీట్ అవుతుందో చూడు అని చెప్పేవాళ్ళంట. చూసి బాగా ఏడిపించేవాళ్ళు అని చెప్పి, చాలా బాగుంది మమ్మీ నవ్వుకునేవాళ్ళు, కామెడీగా ఉందని చూడడానికి అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట. సుందరి మాధవి, చంద్ర సహోదరి, హే మమ ఏ
ఇప్పుడు